नमस्कार न्यूज़ को स्वागत। प्रधानमंत्री नरेंद्र मोदी पै एआईसीसी अग्रनेता राहुल गांधी చేసిన వ్యాఖ్యలపై గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు। దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం రోజున పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో మౌన దీక్షను చేపట్టి నిరసన వ్యక్తం చేశారు। ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష వేసిన విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు। 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేసు నమోదైంది। కాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష వేసిన అనంతరం వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది। కాగా దీనిపై సిరిసిల్ల పట్టణ కార్యదర్శి సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు। గాంధీ విగ్రహం ఎదుట జరిగిన మౌన దీక్ష సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న కేసుకే అవసరమైనటువంటి రాద్ధాంతాలకు పోయి తమ అగ్రనేత అయిన రాహుల్ గాంధీకి కోర్టు శిక్ష పడేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు। కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకుమూరి బాలరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు కామని వనంతో పాటు ఉపాధ్యక్షురాలు చోపరాజు ప్రకాష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరదేవరాజు, పట్టణ కార్యదర్శి కాసర్ల రాజు, నక్క నరసయ్య, నూనె శ్రీనివాస్, ప్రశాంత్ రాములు, రెడ్డిమల్ల భాను, చింతం శ్రీనివాస్, దేవరాజు తదితరులు ఉన్నారు। बीजेपी हटाओ, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు సూరత్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ గారిని విమర్శించి మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేసి మోడీని కఠినంగా విమర్శించిండు అనేటువంటి ఒక వాద్యం దాఖలు చేస్తే సూరత్ కోర్టు ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రత్యక్షంగా అక్కడికి కోర్టుకు రావాలని చెప్పి ఆదేశించి ఈరోజు ఆ ఎన్నికల ప్రచార భాగంలో విమర్శించినటువంటి మాటలకు దాన్ని అక్కడున్నటువంటి వారు ఏకీభవిస్తూ ఆ యొక్క న్యాయస్థానం 2 ఏళ్ల ఖైదీని 2 ఏళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది। అంటే భారతదేశంలో ఎన్నికల సందర్భం కానీ ఇతరత్ర ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఎదుటి పక్షాన్ని విమర్శించడం అనేది సహజం। దానిని కక్షపూత పూరితమైనటువంటి వాతావరణంలో మత విద్వేషాలు రగల్చుకుంటూ ప్రశ్నించే గొంతును తొక్కిపడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏ ప్రతిపక్షాలు కూడా వారిని విమర్శించేటువంటి పరిస్థితి లేకుండా ప్రశ్నించే గొంతును ఒక్కొక్కరిని నొక్కిపడేస్తున్నది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం। అందులో భాగంగా ఈ భారతదేశంలో దినదిన ప్రవర్తమానంగా రాహుల్ గాంధీ గారు మొన్న చేసినటువంటి భారత్ జోడో యాత్రలో వారికి వచ్చినటువంటి ప్రజా యొక్క ఆదరణ ప్రతి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గ్రామాల్లో కానీ ఈ ప్రజలు చూపించినటువంటి రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీపై చూపించినటువంటి ఆదరణను ఓర్చుకోలేక అసూయతో రాహుల్ గాంధీ గారిని ఎక్కడికక్కడ బంధించేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నది ఈ భారతీయ జనతా పార్టీ। అందులో భాగంగానే ఆయన మీద ఒక కుట్ర చేసి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి దానికి కొన్ని దొంగ ఏవైతే సాక్ష్యాలను సృష్టించి ఇవాళ జైలు శిక్ష విధించేటువంటి కార్యక్రమానికి పూనుకున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం। కానీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఈ యొక్క దేశ ప్రజలు 8.5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ చూపిస్తున్నటువంటి మత విద్వేషాలు రగులుస్తూ देश पौरुలను విభజించి పాలించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని లౌకిక రాజ్యమైనటువంటి భారతదేశాన్ని ప్రజల మధ్య మతాల మధ్య విద్వేషాలు రగులుస్తూ మనకు మనకే ఒక విభజించి పాలించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొల్పుతున్నటువంటి విషయం భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు। మళ్ళీ ఈ యొక్క భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తనే ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉంటారు, సామాన్య ప్రజలు కూడా బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఈ ప్రజలు నమ్ముతూ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చేటి విధంగా వచ్చేటువంటి ఆదరణ ఏవైతున్నదో దీన్ని చూడలేకనే కాంగ్రెస్ పార్టీ ఆధినాయకం మీద కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క భారతదేశ ప్రధానిని మేము హెచ్చరిస్తా ఉన్నాం। మీరు ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ చూస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని బొందపెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కార్యక్రమాన్ని ఈ ప్రజలు తప్పకుండా తీసుకుంటారు। తస్మా జాగ్రత్త బీజేపీ నాయకులారా, బీజేపీ ప్రభుత్వం ఉన్నది, అధికారం ఉన్నది అనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని వెళ్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు। ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని మీరు ఎంత ఒత్తి పెడితే అంత రివర్స్లో ఒక చెండిలాగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మేము మళ్ళొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం। ఇటువంటి కార్యక్రమాలు చేస్తే గ్రామ గ్రామాన కూడా బీజేపీని మేము ఎక్కడ కూడా లేకుండా చేసి మళ్ళీ ప్రజలకు పోయి తీర్పు ఇచ్చేటువంటి విధంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని తొక్కేది వచ్చే బీజేపీ ప్రభుత్వం అనేది లేకుండా ఈ ప్రజలు చేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారిపై చేసినటువంటి కక్షపూరితమైనటువంటి ఆ జైలు శిక్షకు నిరసనగా ఇలా మన శాంతి దూత పూజ్య బాపూజీ గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన బీసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాఖ పక్షాన మేము దీక్ష చేపడుతూ జైలు శిక్ష చేసినటువంటి ఏదైతే సూరత్ ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మేము ఒకటే ముచ్చట చెప్తున్నాం। ఎందుకంటే మేము యాభై సంవత్సరాలు 35 సంవత్సరాల పరిపాలనలో ఇంతవరకు కూడా ఎవరి మీద ఇటువంటి కేసులు పెట్టలేదు। ఒక్కొక్కడు కుక్క సొంటోడు ఆడు ఆ పార్టీలకు కుక్క సొంటోడు కూడా తిట్టినా మేము క్షమించి విడిచిపెట్టాము, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులను కూడా విడిచిపెట్టడం జరిగింది। కానీ ఇవాళ ఒక్క మాట అన్నందుకు మా రాహుల్ గాంధీ గారిని జైలు శిక్ష చేయడము ఇది ఎంత అన్యాయం అనేది మీరు అందరు ప్రజల్లోకి తీసుకెళ్తాం। ఆ ప్రజల్లోపట మీరు చేసినటువంటి అన్యాయాలన్నీ కూడా ఎత్తి చూపుతాం।